హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత దేనికి అది సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఆకుకూరలన్నీ సపరేట్ చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు ఇవన్నీ ఫస్ట్ సపరేట్ చేస్తున్నాను. అలాగే మిగిలిన కూరలన్నీ కూడా దేనికి అది విడివిడిగా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ దొరుకుతాయండి, వెజిటేబుల్ స్టోరేజ్ బ్యాగ్స్ అని మార్కెట్లో. ఇవి లేకపోతే కవర్లైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఏ కూరకి ఆ కూర సపరేట్గా పెడుతున్నాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి, అలాగే మనం వంట చేసుకునేటప్పుడు టైం చాలా సేవ్ అవుతుందండి. ఏది కావాలంటే అది టక్కన తీసుకొని వంట చేసుకోవచ్చు. సో మార్కెట్ నుంచి తెచ్చుకోగానే దేనికి అది ఇలా సపరేట్గా పెట్టుకుంటే కూరలు నిలవ ఉంటాయి, అలాగే టైం సేవ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ తీసుకొని అందులో న్యూస్ పేపర్ వేసి అందులో బంగాళదుంపలు పెడుతున్నాను. న్యూస్ పేపర్ వేయడం వల్ల ఆ బంగాళదుంపల్లో మట్టి ఏదన్నా ఉంటే అది కిందకి రాకుండా ఉంటుంది. అలాగే ఒక టిష్యూ వేసి ఇప్పుడు టమాటాలు స్టోర్ చేస్తున్నాను. క్యారెట్ అండి, క్యారెట్ ఇలా చివర్లు కట్ చేస్తే మీకు 20 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుందండి క్యారెట్. క్యారెట్ తర్వాత వచ్చి కాకరకాయ, దొండకాయ ఇలాంటివన్నీ ఇలా చివర్లు కట్ చేసి పెట్టుకున్నారంటే 20 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు బాస్కెట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బంగాళదుంపలు ఎటు బయట పెడతాం కాబట్టి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తొడిమలు తీయాలండి. తొడిమలు తీస్తే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అలాగే ఒక హెయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులోకి ఒక టిష్యూ పేపర్ వేసి కరివేపాకు ఇలాగా దూసి పెట్టుకోవాలండి. మీకు 1 మంత్ వరకు నిలవ ఉంటుంది కరివేపాకు, ఫ్రెష్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. అలాగే కొత్తిమీర కూడా అండి. కొత్తిమీర కూడా ఒక టిష్యూ పేపర్ వేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక 5 డేస్కి 6 డేస్కి ఆ టిష్యూ పేపర్ ఏదన్నా బాగా తడిచిపోయి పాడైపోతే అది మార్చుకుంటే సరిపోతుందండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా డబ్బాలో పెడుతున్నాను.
అలాగే ఇప్పుడు ఆకుకూర ఎలా స్టోర్ చేయాలో చూద్దామండి. ఆకుకూర చివర్లు కట్ చేసేయాలి. కట్ చేసి ఈ ఆకుకూర కట్టలో ఏదైనా పాడైపోయిన ఆకు ఉంటే తీసేయాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువ శాతం గడ్డి అది కూడా వస్తుంది కదా, అలాంటివన్నీ కూడా సపరేట్ చేసేయాలి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చుట్టి పెట్టాలండి. ఏ ఆకుకూర అయినా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు మీకు ఫ్రెష్గానే ఉంటుంది ఆకుకూర. అంతేనండి, మార్కెట్ నుంచి తీసుకురాగానే ఇలా దేనికది సపరేట్గా పెట్టుకున్నామంటే మనకు వంట చేసుకునేటప్పుడు టైం సేవ్ అవుతుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూరగాయలు. ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.